కరోనా వైరస్ భయంతో గ్రామంలో ప్రజలు పనులకు వెళ్లకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్న గ్రామస్తులకి మేమున్నామంటూ ఆ గ్రామ పెద్దలు యువత ముందుకొచ్చారు. విజయనగరం నియోజకవర్గం ద్వారంపూడి మండలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి గ్రామానికి ఇరువైపులా హద్దులు వేశారు. ఇతరులు ఎవరూ లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఆ గ్రామంలో రోజువారీ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉండడంతో వారి పరిస్థితిని అర్థం చేసుకునే వారికి పోషక విలువలు కూడిన గుడ్లు, కోళ్లు, కూరగాయలు అందజేశారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బొద్దుల నరసింగారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో కరోనా వైరస్ సోకకుండా గ్రామంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. తెల్లవారితే విజయనగరంకి వెళ్ళి పని చేసుకునే గ్రామస్తులు, మా గ్రామస్తులు అందరూ కలిపి, విలేజులు అందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా అన్నం తినడానికి ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే, ఏ కరోనా చేసుకోవడానికి ఇబ్బందిగా పరిస్థితుంటే ఇది ఆలోచించి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక పూట తింటే ఒక పూట కూర సరైన పచ్చి మెతుకులు తినడానికి కూడా ఆశకరమైన పరిస్థితుల్లో ఎక్కడ కాయలు కొనకెళ్తే కర్ఫ్యూ, ఎక్కడ పోలీసులు కానీ వ్యవహారం పెడుతున్నారు. ఆ టైంకి వెళ్ళాక చేయలేక ఇబ్బంది పడుతుంటే అది చూసి మా గ్రామ ప్రజలైనా శుభ్రంగా ఉండాలని ఆలోచనతో కొన్ని రోజులైనా లిజ్ చేస్తానని చెప్పి ఓ కోడి, బంగాళదుంపలు, అలాగే ఉల్లిపాయలు, టమాటా పళ్ళు, వంకాయలు అన్నీ కలిపి ఒక ప్యాకింగ్ చేసి ప్రతి గ్రామ గుడ్లు ఒక ఇంటింటికి ఒక 5 గుడ్లు ఇచ్చే ఒక 5-6 రోజుల వరకైనా కొద్దిగా ఈ మధ్యలో ఉన్న కార్యక్రమాన్ని కొద్ది 4 రోజులైనా సరే శుభ్రంగా భోజనం చేస్తే ఉద్దేశంతో మా గ్రామ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని ఇళ్ళకి కూడా రాజకీయానికి దీనికి సంబంధం లేకుండా ఎక్కడ కూడా ఈ ఓ పశువు కవర్లు అని చెప్పి ఓ పశువు అట్లే తినడం అలాంటి పద్ధతి పెట్టకుండా మన గ్రామస్తులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో అందరూ మంచిగా భోజించిన ఆలోచనతో ఈ కార్యక్రమం చేశాం. దానికి మా గ్రామ ప్రజలు కూడా, యూత్ కూడా సహకరించారు. ఉదయాన్నే వచ్చి ఆ ప్యాకింగ్ చేయడం దగ్గర నుంచి మొత్తం అంతా కూడా వాళ్ళు పంచడం కానీ మా టోటల్ అంతా కలిపి ఎవరైనా సామాజిక దూరం పాటిస్తూ బ్రహ్మాండమైన కులం సపోర్ట్ చేశారు. ఇది ఇంతేకాకుండా మన మండలంలో ప్రధానమంత్రి దీపం వెలిగించమని చెప్పగానే మండలంలో 22 పంచాయతీలకు కూడా మనం కొవ్వొత్తులు పంచడం జరిగింది.